अल्लूर जिला पाड़ेरलो श्री मोदकोंडम अम्मवारिनी मंत्री आर्के रोजा दर्शिंचुकुन्नारु। अम्मवारी जात्र मूडु रोजुल पाटु जरुगुतुन्न संदर्भंलो मूडो रोजु आमे अम्मवारिनि दर्शिंचुकुनि प्रत्येक पूजलु निर्वहिंचारु। राष्ट्रं सुभिक्षंगा उंडालनि प्रजलंदरिकी अम्मवारी आशीस्सुलु कलगालनि आकांक्षिंचारु। अनंतरं आमे मीडियातो मात्लाडुतू गिरिजनुलकु मुख्यमंत्री जगन्मोहन रेड्डिपै अचंचलमैन विश्वासं उंदन्नारु। वारि आकांक्षलकु अनुगुणंगा गिरिजन प्रांताल अभिवृद्धिकि कृषि चेस्तामन्नारु। ई कार्यक्रमंलो पाड़ेरु शासनसभ्युलु के भाग्यलक्ष्मि, जिल्ला परिषत् चेयरपर्सन अरबिलो सुभद्र, जीसीसी चेयरपर्सन शोभाराणि चेट्टी पाल्गुन, ఐటిడిఏపీఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి అభిషేక్ పాల్గొన్నారు। అభిమానిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది। అండ్ ఈ రోజు మీ కోసం ఒక సెపరేట్ జిల్లాని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆ జిల్లాకి పెట్టడమే కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ ని, ఇంజనీరింగ్ కాలేజ్ ని, అలాగే ఐటిడిఏ ఉన్న పరిధిలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఇవ్వడమే కాకుండా ఎంత దూరం ఉన్నా కూడా ఇల్లు ఒకటో తేదీ దంచనగా పెన్షన్ ఇవ్వడమే కాకుండా గిరిజనల బిడ్డలు కూడా చదువుకునే విధంగా అమ్మఒడి అలాగే మహిళలకు చేయూత ఆశ్రయతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించమని కోరిన ఆ కోరికను కూడా ఈ రోజు తీర్చడమే కాకుండా మరి ఈ రోజు మనం ఇచ్చిన పట్టాలకు కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోయినా జగనన్న దగ్గర నుండి ఇవ్వడం చూస్తుంటే ఈ గిరిజనులు అంటే జగనన్నకి ఎంత ఇష్టం, అలాగే గిరిజనులకి జగనన్న అంటే ఎంత ప్రేమ అర్థమవుతుంది। సో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి। మోదకొండమ్మ ఆశీర్వాదాలు మీతో పాటు జగనన్నకి మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఈ జాతరలో మరి గతంలో ఎమ్మెల్యేగా వచ్చాను కానీ ఈ రోజు సాంస్కృతిక మంత్రిగా రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది। ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా జాతరలు జరుగుతున్నాయి। కళల్ని ఏ విధంగా సపోర్ట్ చేసి మన కళలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నామో మీ అందరికీ కూడా తెలుసు। ఈ ప్రాంతం నుంచి అలాగే శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా మొన్న తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతరకి కూడా ఇక్కడి నృత్య రూపాల్ని, ఇక్కడి కళాకారులందరినీ కూడా తీసుకెళ్లి అక్కడున్న ప్రాంతం వాళ్ళకి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది। సో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కళాకారులు చాలా ఉత్సాహంగా భక్తిభావంతో కాకినాడ జిల్లా